పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు, కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే లాభాలు రానే రాపోనే. మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు, మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది, మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా, మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక. ఒకప్పుడు అమ్మాయిలంటే చిన్న చూపు చూసేవారు, వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు, వాళ్ళకి మగపిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మనం మహిళలను మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి, నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ మీరందరూ దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఎప్పుడు మన శక్తి మీద నేను నమ్ముతాను, మహిళా శక్తి మీద. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే, ఏదన్నా అవసరం అవుతే, నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చావు, లేకపోతే మా ఆయనో, లేకపోతే ఎవరైనా మా అబ్బాయో, మీరు నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను, నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను. ఆ